చెప్పండి నాకు ఇప్పుడు మీరు అన్నారు ఆ రోజు రాలదాడి జరిగిన తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేశారు అఖిలప్రియ గారు ఎలాంటి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టారు ఆమె ఫిక్స్ అయ్యింది వదిలిపెట్టారు అన్నారు కదా అంటే అంత కసి అఖిలప్రియ గారిలో రావడానికి ఉండడానికి గల కారణం ఏమో చెప్పగలరా అది యాక్చువల్ గా ఆమెని అడగాల్సిన ప్రశ్న అయినా నాకున్న సమాచారం ప్రకారం నేను చెప్తా ఇప్పుడు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వాళ్ళు ఇచ్చినదే వాళ్ళ మనసులు ఇచ్చిందే ఏమని ఇచ్చారు ఒకటి ఆర్థికపరమైన లావాదేవీలు తర్వాత రాజకీయ కోణం ఆలగడలో గాని ఇంకో సట్ నంద్యాల గాని వీణ ఉన్నంత వరకు రాజకీయంగా మనకు అడ్డంకి ఉంటాడు అనే కారణం ద్వారా చంపమని మాకు చెప్పిందని వాళ్ళ మనుషులు చెప్పిన స్టేట్మెంటే ఆర్థిక లావాదేవీలు అనే దాంట్లో ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది మా మధ్యన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు చెప్పింది చంపాల్సిన అవసరం లేదు మా పక్క ఎలాంటి లావాదేవీలు లేవు ఇవన్నీ కూడా స్థానిక వైసీపీ నాయకులు ఆడిస్తున్న నాటకాలు అన్నారు ఓకే నేను కూడా లేవని చెప్పిన ఆ ప్రశ్న ఏం డిస్ప్యూట్ లేదు ఇంకా రెండో కోణం రాజకీయ కోణం నేను భావిస్తుండేది ఏ పొద్దున హెడ్డేకు మొండోడు నా ఎదుగుదలకు అడ్డం ఉంటాడు అనేది ఒకటి నన్ను చంపితే ఆళ్ళగడ్డ తాలూకాలో ఒక టెర్రర్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఆలోచనతో అందులో ఆ మనస్తత్వము ఆ భగవంతునికే తెలియాలి మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ కూడా ప్రాక్షన్ను ప్రజలు కూడా హర్షించడం లేదు మహా ప్రాక్షన్ చేసిన నాయకులు కూడా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు ఈమెకు ఈ మెంటాలిటీ వస్తాదని వచ్చిందనేది కూడా నేను ఎవరు ఊహించాం ఇంత దారుణమైన మెంటాలిటీ దట్టు ఒక లేడీ కలిసిమెలిసి తిరిగిన కుటుంబాల్లో రాజకీయ కోణమే అని నేను అనుకుంటున్నాను ఇంకా వేరే కోణం ఏదైనా ఉంటే అది అఖిలప్రియ చెప్పాల్సింది నేను చెప్పలేను కదా నేను అనుకున్నట్టయితే ఈ కారణం అనుకుంటాను ఒకటి ఆ మెంటాలిటీ ఎలా వచ్చిందనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు అన్నారు ఒక చిన్న విషయం భూమా అండ్ ఏవి గారు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే చెప్పాలంటే శోభా నాగరెడ్డి గారికి సొంత సోదరులు ఉన్నా కూడా శ్రీమోహన్ రెడ్డి గారు ఇతర ఉన్నా కూడా అంతకన్నా ఎక్కువగా మీరు మెలిగారు వాళ్ళ ఇంట్లో ఒక సొంత అన్నలాగా అలాంటప్పుడు మిమ్మల్ని మామా మామ అని పిలుస్తారు అఖిలప్రియ గారు మరి అలాంటి కోడల్ని మీరు చిన్నతనం నుంచి ఎప్పుడైనా ఎత్తి సాకారా ఎత్తుకొని తిరిగినాము ఎత్తుకొని తిరిగారా ఎత్తుకొని సన్నిహితంగా ఉండేవారా చాలా సన్నిహితంగా ఉండేవారు చాలా చాలా సన్నిహితం అంత సన్నిహితంగా ఉన్నప్పుడు అఖిలప్రియ గారి యొక్క మెంటాలిటీని మీరు ఎలా అంచనా వేయలేకపోయారు అప్పుడు మనకు తెలియదు అధికారం తెచ్చిన దర్పమా ఇప్పుడు ఆమె ప్రజల్లో నుంచి రాలే కష్టాలు తెలియదు తల్లి చనిపోతే ఎమ్మెల్యే అయిపోయింది తండ్రి చనిపోతే భూమానాయిరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఆయన మీద సానుభూతితో చంద్రబాబు నాయుడు మినిస్టర్ను చేసినాడు సడన్గా పిల్లలతో పాటు తిరిగేది అయ్యేసరికి ఆ అధికారము ఆ దర్పము ఆ అహంకారము తెచ్చిపెట్టినది ఈ మైండ్ సెట్ ఆమెకు కన్ను మిన్నుగా రాకుండా చేసి మానవత్వాన్ని మర్చిపోయి ఈ దుర్మార్గానికి ఒడిగెట్టే ప్రయత్నం చేసింది పిల్ల శాస్త్రాలు కానీ నేను అనుకుంటాను ఓకే హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను